Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పొత్తుల రాజకీయాన్ని చిత్తు చేసేలా జగన్ ప్లాన్. ఏపీలో ఎన్నికల వేడి కొనసాగుతోంది. ఇప్పటి నుంచే రాజకీయ పరిణామాలు ఏపీలో శరవేగంగా మారుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఏ విధంగానైనా విజయం సాధించాలని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు రకరకాల వ్యూహాలతో పావులు కదుపుతున్నాయి. ముఖ్యంగా ఈసారి జనసేన టీడీపీ పొత్తు ఖరారు అయినట్లుగా అందరూ భావిస్తుంటే, వచ్చే ఎన్నికలకు సింగిల్ గా వెళ్తామని మళ్లీ విజయం సాధించి తీరతామని రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ మరోసారి తెలిసి చెబుతోంది. వైఎస్ జగన్ ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకతాటి మీదకి రావాల్సిన అవసరం ఉందని, వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకు చేయకుండా చూడాల్సిన అవసరం ఉందని ఇటీవల పదే పదే చెబుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ రోజు చేసిన వ్యాఖ్యలతో కూడా పొత్తులకు సంబంధించి క్లారిటీ ఇచ్చారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పొత్తుతోనే జనసేన ముందుకు వెళుతుందని స్పష్టమైంది. అయితే ఎవరు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా సీఎం జగన్ మాత్రం వాటన్నింటినీ చిత్తు చేసి ఎత్తుగడలతో ముందుకు వెళుతున్నారు. ప్రజల మద్దతు సంపాదించడం కోసం సంక్షేమ పథకాలతో దూసుకు వెళుతున్నారు. ఇక ఈ క్రమంలోనే తాజాగా సీఎం జగన్ ఏపీలో పింఛన్ ధరలకు గుడ్ న్యూస్ చెప్పారు. వచ్చే జనవరి నుంచి వృద్ధాప్య పెన్షన్ను 3,000 రూపాయలకు పెంచాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వ వర్గాల నుంచి స్పష్టమైన సంకేతాలు కూడా వస్తున్నాయి. దీనిపై కూడా అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. ఇక తాజా అసెంబ్లీ సమావేశాలలో సీఎం జగన్ మాట్లాడుతూ పెన్షన్ 3,000 చేసిన తర్వాత ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. ఏపీ తరహాలో దేశంలో పెన్షన్ అందిస్తున్న రాష్ట్రం మరొకటి లేదని చెప్పారు. ఇప్పటికీ అమ్మఒడి, జగనన్న వసతి దీవెన, వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ కాపు నేస్తం, వైఎస్ఆర్ లా నేస్తం, వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా, వైఎస్ఆర్ కళ్యాణ కానుక, వైఎస్ఆర్ నేతన్న హస్తం, వైఎస్ఆర్ వాహన మిత్ర, జగనన్న చేదోడు పథకం, జగనన్న విద్యా దీవెన పథకం, ఇలా అనేక పథకాలను వివిధ వర్గాల వారికి అందిస్తూ వారి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్న సీఎం జగన్ సంక్షేమ మంత్రంతో సింగిల్ గా వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగుతారని స్పష్టం చేస్తున్నారు. ప్రజా సంక్షేమమే మళ్లీ వైసీపీకి పట్టం కడుతుందని బలంగా నమ్ముతున్నారు. తాను ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చానని, రాష్ట్రంలో నవరత్నాలను అమలు చేస్తున్నామని జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏపీ రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో ఖచ్చితంగా ప్రజలందరూ తనను ఆశీర్వదిస్తారని జగన్ విశ్వసిస్తున్నారు. ఎవరన్నీ పొత్తులు ఎత్తులు వేసినా వాటిని చిత్తు చేసి ఎత్తుగడలతో సంక్షేమ మంత్రంతో మళ్లీ ఏపీలో అధికారాన్ని చేజిక్కించుకుంటామని వైఎస్ జగన్ ధీమాతో ఉన్నారు.